వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మౌనిత మాటకి మౌనిత చెయ్యి వదిలేస్తాడు కార్తిక్. ఎందుకు కార్తిక్ వదిలేస్తున్నావు? ఈ చేత్తోనే నాకు మూడు ముళ్ళు వేయాలి అని చెప్పి నవ్వుతూ చెప్తుంది మౌనిత. ఇక మౌనిత మాటలకి, సరే మౌనిత సరే, నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది అనుకున్నాము, కానీ ఒకటి మాత్రం నిజం. డిఎన్ఏ టెస్ట్ అనగానే, డిఎన్ఏ టెస్ట్ అంటే నాకు డిఎన్ఏ టెస్ట్ చేయించాలనుకుంటున్నావా కార్తిక్? ఈ కడుపులో బిడ్డ నీది అని నువ్వు నమ్మట్లేదా? పద కార్తిక్ పద, ఈరోజే వెళ్దాము. ఏ హాస్పిటల్కైనా వెళ్ళి టెస్ట్ చేయించుకో. తప్పకుండా ఈ కడుపులో బిడ్డ నీదే అని తేలుతుంది. అప్పుడు దీపని, సౌందర్య ఆంటీని ఇక సాక్షులుగా తీసుకొస్తావా? చెప్పు చెప్పు కార్తిక్ చెప్పు అని అడుగుతుంది మౌనిత. అవును మౌనిత అవును, నువ్వన్న విషయమే. దీప 10 సంవత్సరాల నుండి, మా మమ్మీ 10 సంవత్సరాల నుండి నన్ను డిఎన్ఏ టెస్ట్లు చేయించుకోమన్నారు. కానీ నేను మూర్ఖుణ్ణి కదా, నాకు ఈ శాస్తి జరగాలి కదా, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి కదా. అందుగురించే అప్పుడు నేను ఎలాంటి పరీక్షలు చేయించుకోలేదు. 2 పరీక్షలు నువ్వే చేయించావు, 2 నెగిటివ్ అనే వచ్చింది. ఇక నీ మాట నమ్మాను, ఇప్పుడు కూడా నీ మాట నమ్ముతున్నాను. కానీ ఒకటి మాత్రం నిజం, నాకు ఎటువంటి గుర్తు ఆ రోజు జరిగింది గుర్తు రావట్లేదు మౌనిత. ఎంత గుర్తు చేసుకోవాలనుకున్నా గుర్తు రావట్లేదు. దానికోసమే నేను ఇదిగో ఈ డాక్టర్ని కలవబోతున్నాను అని అంటాడు కార్తిక్. గుర్తు రాకపోతే డాక్టర్ని కలవడం ఏంటి కార్తిక్? ఈ కడుపులో బిడ్డ నీదే అని చెప్తున్నాను కదా అని అంటుంది మౌనిత. అవును మౌనిత, నేను సైక్యాట్రిస్ట్ని కలవబోతున్నాను. అంటే నేను మర్చిపోయిన ఆ రోజుని మొత్తం, అసలు ఏం జరిగింది ఆ రోజు రాత్రి, నేను ఏం చేశాను అన్నది తెలుసుకోబోతున్నాను. ఇంకొక 4 రోజుల్లో నేను డాక్టర్ని కలవబోతున్నాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా కార్తిక్ వైపు చూస్తుంది. ఏమంటున్నావు కార్తిక్ ఏమంటున్నావు అని అడుగుతుంది. అవును మౌనిత, నిజంగా నేను తప్పు చేస్తుంటే దీపని అలాగే అమ్మని ఒప్పిస్తాను, కానీ నా మనసు నాకు నిజం చెప్తుంది, నేను ఏ తప్పు చేయలేదని. అంటే కార్తిక్, లేదు మౌనిత, నీకు అన్యాయం చేయాలని ఈ కార్తిక్ ఎప్పుడూ అనుకోడు. నేను రియల్గా నీ ఫ్రెండ్నే, అందుగురించే నీకు న్యాయం చేయాలని ఆ రోజు ఏం జరిగిందన్నది తెలుసుకోవడం కోసమే సైక్యాట్రిస్ట్ని కలవబోతున్నాను. ఇక ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాను. ఇక 25వ తారీఖు ముందు, 4 రోజుల ముందే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. తప్పకుండా నీకు న్యాయం చేస్తాను. ఇక నువ్వు టెన్షన్ పడద్దు మౌనిత, అందుగురించే ఫోన్ చేసి పిలిచాను. ఇక మమ్మీ కూడా చెప్పింది, ఎవరికి అన్యాయం చేయాలా ఎవరికి న్యాయం చేయాలన్నది తెలుసుకో, ఎందుకంటే నీలోనే ఉంది మొత్తం అని చెప్పి మమ్మీ అన్ని జాగ్రత్తలు చెప్పి ఇక అమెరికా వెళ్ళింది. ఇక దీపకి న్యాయం చేయాలా నీకు న్యాయం చేయాలా అన్నది ఇక ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుంటేనే నేను న్యాయం చేయగలను. సరే మౌనిత వెళ్తాను అని చెప్పి కారులో ఇంటికి బయలుదేరతారు కార్తిక్. మౌనిత కార్తిక్ చెప్పిన విషయానికి శిలలా అయిపోతుంది. ఇక సమాధానం చెప్పడానికి కూడా తన నోరనేది తెరవలేకపోతుంది. అంటే ఆ రోజు జరిగిందంతా ఒక్కసారిగా గుర్తు చేసుకుంటాడు. ఇక తప్పకుండా అది ఎవరైనా చేసుకుంటే తెలిసిపోతుంది. అసలు నేనేం చేశాను, కార్తిక్ ఏం చేశాడు, అసలు నాకేం జరిగింది అన్నది తప్పకుండా తెలిసిపోతుంది. కార్తిక్ నువ్వు మంచివాడివని తెలుసు, కానీ ఇంత తెలివైన వాడివని ఇప్పుడే తెలుస్తుంది. అంటే కార్తిక్ నా పైన నిఘా పెట్టావన్నమాట. అంటే నేను ఏం చేశాను అన్నది నువ్వే కూపిలాగబోతున్నావా? మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేస్తే నిన్ను ఆపగలుగుతాను? ఏం చేస్తే నా తప్పుని నేను సరిదిద్దుకోగలుగుతాను? ఇన్ని రోజులు దీప సౌందర్య వైపు టార్గెట్ వేశాను, కానీ నువ్వు మంచివాడివి, నేను ప్రేమించిన వాడిని అని చెప్పి నిన్ను మాత్రం అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యాను కార్తిక్, ఫెయిల్ అయ్యాను. లేదు, నిన్ను తాగుడు మత్తులో ఏదైనా చేయొచ్చు అనుకున్నాను, కానీ నీ మనసుని మాత్రం నేను ఆపలేకపోతున్నాను, నీ మనసుకి ముసుగు వేయలేకపోతున్నాను. లేదు కార్తిక్, ఇన్ని తప్పులు చేసిన ఈ మౌనిత ఈ తప్పుని సరిదిద్దుకోకుండా ఎలా ఉంటుంది చెప్పు. నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తావో ముందే తెలుసుకొని ఆ డాక్టర్కి ఏదో ఒకటి చేయాలి. లేకపోతే మౌనిత నిజస్వరూపం, మౌనిత పాపాలు కార్తిక్కి తెలిసినవి అంటే ఈ జన్మకు కాదు 100 జన్మలైనా గుర్తుపెట్టుకొని నన్ను మాత్రం నమ్మడు అని చెప్పి ఇక భయపడుతూ ఇంటికి బయలుదేరుతుంది మౌనిత. ఇది ఇలా ఉండగా మౌనితకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి కారులో బయలుదేరతారు కదా కార్తిక్. చాలా సంతోషంగా ఇక తన గుండెల్లో బరువంతా తీరిపోయినట్టు అనిపిస్తుంది డాక్టర్ బాబుకి. ఎందుకు నా మనసు ఇంతగా తేలిగ్గా అనిపిస్తుంది అంటే నేను తప్పు చేయలేదా? మౌనితని గమనించాను, నేను అలా చెప్పంగానే మౌనితలో ఏదో టెన్షన్ కనబడుతుంది. కానీ నేను తప్పు చేశానంటుంది, మరి ఎందుకు టెన్షన్గా ఫీల్ అవుతుంది? తన కడుపులో బిడ్డ కూడా నాదే
రావాలి అని చెప్పి డిఎన్ఏ కూడా తీయిస్తానని చెప్తుంది. మరి ఎందుకు అంత టెన్షన్ పెడుతుంది? లేదు, ఈ సమస్యకి కారణం నా మనసు, నా మతిమరుపు. అది తప్పకుండా తెలుసుకుంటేనే ఈ డాక్టర్ బాబు వ్యక్తిత్వం అలాగే సంస్కారం బయటపడతాయి. లేదు, ఈ 5 రోజులైనా సరే దీపకి పిల్లలకి దగ్గరగా గడుపుతాను, అలాగే వాళ్ళని సంతోషంగా ఉండేటట్టు చేస్తాను. ఎందుకంటే అమ్మ అమెరికా వెళ్ళేటప్పుడు అదే మాట చెప్పింది, దీపకి దగ్గరక, అలాగే దీపని అర్థం చేసుకో, తన కోపాన్ని తగ్గించు, ప్రేమగా ఉండు, తప్పకుండా ప్రేమతో ఎన్ని పనులైనా సాధించుకోవచ్చు కార్తిక్ అని చెప్పి వెళ్ళింది. మమ్మీ తిరిగి వచ్చేలోపు దీప దగ్గర నేను నా మనసుని విప్పబోతున్నాను, దీపకి తన పవిత్రత నాకు ఎప్పుడు తెలిసింది అన్నది చెప్పబోతున్నాను. ఇక మౌనితతో కూడా చెప్పేవాడినే, కానీ నేను దీపతోనే చెప్పాలి, దీపకే చెప్పాలి, నా మనసు నిండా దీపే ఉంది కాబట్టి అని చెప్పి చాలా సంతోషంగా పిల్లలిద్దరికి గిఫ్ట్లు కొంటాడు కార్తిక్. ఇంటికి చేరుకుంటాడు, పిల్లలిద్దరూ ఇక దీప దగ్గరికి వస్తారు. అమ్మా ఎందుకు డల్గా ఉంటావు, అలాగే నాన్నతో గొడవ పడుతూ ఉంటారు, కానీ ఇద్దరూ కలిసిపోతారు, ఇక మన నలుగురం ఈ ఇంట్లోనే ఉంటున్నాం, నానమ్మ ఇంటికి వెళ్ళొచ్చు కదమ్మా అని అంటుంది. మీరు వెళ్తున్నారుగా, చెప్పినా చెప్పకపోయినా అక్కడ నాన్న ఇంటికి, ఇక్కడ అత్తయ్య ఇంటికి, ఇక ఆ వారణాసి ఆటోలో వెళ్తున్నారు కదా అనగానే నువ్వు కూడా అంతే కదమ్మా, మా ఇద్దరిని పెట్టేసి నువ్వు కూడా వెళ్ళేవాడివి కదా వారణాసి ఆటోలో, ఇప్పుడు కూడా వారణాసి బయటే ఉన్నాడు, నువ్వెక్కడికో వెళ్తావని అని చెప్పి అంటుంది. అవును నాకు కొన్ని పనులున్నాయి చేసుకోవాలి, ఇంట్లో మీ నాన్న ఉన్నారు కదా మిమ్మల్ని చూసుకుంటారు అనగానే కార్తిక్ ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే పిల్లలిద్దరూ డాడీ అని చెప్పంగానే, హిమా ఏ రౌడీ మీ ఇద్దరికి గిఫ్ట్లు తెచ్చాను, ఎందుకంటే ఎప్పటి నుండో మీ ఇద్దరిని సరిగా చూసుకోవట్లేదు, ఉన్నానంటే ఉన్నాను తిన్నానంటే తిన్నాను, కానీ ఈరోజు నా మనసు చాలా రిలీఫ్గా ఉంది, అలాగే మీతో నేను ప్రేమగా ఉండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, మీరు ఎలా ఉన్నా నాకు అవసరం లేదు, మిమ్మల్ని నేను సంతోషపరచడమే నాకు ముఖ్యం అని చెప్పి ఇద్దరికి గిఫ్ట్లు ఇస్తాడు. ఇక కార్తిక్ ప్రవర్తన చూడంగానే దీపకి కొంచెం డౌట్ వస్తూ ఉంటుంది, ఏంటి ఈయనలో ఇంత మార్పు, ఏం జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉండంగానే డాడీ ఒక సెల్ఫీ దిగుదామా అంటారు. తప్పకుండా అని చెప్పి సెల్ఫీ తీసుకునేలోపు ఇక ఒకరు తక్కువయ్యారు అని చెప్పి అంటాడు కార్తిక్. రాదీప నువ్వే తక్కువయ్యావు అనగానే ఇక నలుగురు సెల్ఫీ తీసుకుంటారు. దీపకైతే అర్థం కాదు, ఇక కార్తిక్ దీప పైన ప్రేమగా భుజం పైన చేయి వేస్తాడు. ఇక పిల్లలిద్దరూ గిఫ్ట్లు తీసుకొని వెళ్ళిపోతారు. ఇక దీపని నడిపించుకొని వచ్చి కుర్చీలో కూర్చోబెట్టి, ఏంటి దీప ఎందుకు ఆశ్చర్యపోతున్నావు, ఈ డాక్టర్ బాబేంటి ఇంత మార్పేంటి అనుకుంటున్నావా, నువ్వు అసహించుకున్నా నన్ను ప్రేమగా చూసినా నేను మాత్రం ఎప్పటికీ నీ డాక్టర్ బాబునే, ఎందుకంటే 25వ తారీఖు లోపు నిజాన్ని తెలుసుకుంటాను, తప్పకుండా నీకు న్యాయం చేస్తాను, అలాగే ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలకైనా నీ డాక్టర్ బాబే, నేను ఎవరి మెడలో తాలిబొట్టు కట్టను, నువ్వు నమ్మితే చాలు అని అంటాడు కార్తిక్. ఆ మాటకి దీప అలాగే చూస్తూ ఉంటుంది, ఇక గీతల వైపు చూస్తుంది. ఆ గీతలే కదా దీప, ఆ గీతలు మన తలరాతల్ని రాస్తాయని నేనే చెప్పాను, కానీ ఇప్పుడు దీన్ని తుడిచేయబోతున్నాను, ఎందుకంటే నేను తప్పు చేయలేదని నా మనసుకి అంగీకరించట్లేదు, తప్పు చేస్తున్నానని నేను ఎప్పుడూ అనుకోను, నాకు సంస్కారం ఉంది, నాకు భార్య పిల్లలున్నారు, నాకు పెద్ద కుటుంబం ఉంది, అలాగే మౌనిత ఎప్పుడు నా ఫ్రెండే అని అంటాడు కార్తిక్. ఇక కార్తీక్ వచ్చి ఇక తడిగుడ్డతో చాక్ పీస్ అన్ని తుడిచేస్తాడు. ఇక దీప అయితే అలాగే ఆశ్చర్యపోతూ ఉంటుంది, చూడు దీప ఇవి చూస్తూ నువ్వు బాధపడుతూ, అలాగే పిల్లల్ని బాధ పెడుతూ, పిల్లలపైన కోపపడుతూ, నాతో కోపపడడం నాకు ఇష్టం లేదు, 25వ తారీఖు నిజం తెలుసుకుంటావు, తప్పకుండా తెలుసుకుంటావు, అదే చెప్పగలను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు కార్తీక్. ఇది ఇలా ఉండగా ఇక శ్రావ్య దగ్గరికి భాగ్యం పరుగు పరుగున వస్తుంది. ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు, పొద్దున్నే టిఫిన్ చేస్తావు అని చెప్పేసరికి ఎక్కడ చూసినా కనిపించలేదు, అయినా అత్తయ్య అమెరికా వెళ్ళింది, పోనీ 4 రోజులు నాతో పాటు ఉంటావని చెప్తే నువ్వైతే ఊరు వచ్చినప్పటి నుండి ఇక మౌనితకి స్వీట్లు ఒక రోజు, ఈరోజు ఎక్కడికి వెళ్ళావు అని అరుస్తుంది. ఒసే తెలుగు తక్కువదానా, నువ్వు దీప నా కడుపులో ఎలా పుట్టారే, అది నా కడుపులో పుట్టకపోయినా మంచిదనానికి మారు పేరు అని చెప్పుకొని తిరుగుతూ ఉంటుంది. ఇక మీ ఇద్దరు ఇలాగే ఉండండి, ఆ సౌందర్య మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇక్కడున్న పరిస్థితులను తట్టుకోలేక, ఇక అన్నయ్య గారు ఉన్నారే ఆయన విషయమే తెలీదు, ఇక నేనే కదా మీ అందరికీ పెద్ద, నేను కూడా ఏమి పట్టించుకోకపోతే ఇక దీప జీవితం ఆ గుడిసెలోనే అయిపోతుంది, అందుగురించే ఆ మౌనిత స్టాఫ్ ఉంది కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి దానికి ఎలాంటి కోటింగ్ అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, ఇదిగో డాక్టర్ బాబే తన ప్రెగ్నెంట్కి కారణం అని చెప్తుంది కదా, డాక్టర్ బాబుకి ఆపరేషనే అయిపోయింది, అది ఎక్కడో తప్పుడు దారితో ఇక నా అల్లుణ్ణి ఆ ప్రెగ్నెంట్ అంటగట్టిందని చెప్పేసి వచ్చాను, ఇక దానికి హాస్పిటల్కి వచ్చాక ఈ విషయం తెలుస్తుంది, అప్పుడు నా సామిరంగా దానికి వస్తుంది కదే, నిజంగా ఇలాంటివి చెప్పాలి అలాంటి ఆడవాళ్ళకి, మనం నిజాయితీగా వెళ్దామంటే కుదరదు అనగానే, అమ్మా ఎందుకమ్మా ఇలా రోజుకొక పరువు తీస్తావు, ఇప్పుడు అది వచ్చి పెద్ద గొడవ చేస్తే ఇక 25వ తారీఖు జరగాల్సింది గొడవ ఈరోజే జరుగుతుంది, ఎందుకమ్మా ఇలాంటి పనులు చేస్తావు అని అంటుంది శ్రావ్య. నువ్వు ఊరుకోవే, ఇదిగో ఈ పెద్దింటి కోళ్ళ అయినప్పటి నుండి నోరు కూడా పైకెత్తట్లేదు, అయినా నేనే దానికి కరెక్టు, అది ఏం చేస్తుంది చెప్పు, ఏ దానికి పరువు లేదా మనొక్కలకే పరువా అని అంటుంది ఇక భాగ్యం. ఇది ఇలా ఉండగా టిఫిన్ పని అంతా కంప్లీట్ చేసి ఇక నలుగురికి రమ్మంటుంది. వచ్చి తినబోతూ ఉంటే నేను తిన్నాను నేను బయటికి వెళ్ళాలి అనగానే, ఎక్కడికి అమ్మని కలవాలా అంటాడు కార్తిక్.
అవును అని చెప్పేసరికి అమ్మ లేదు అని అంటాడు. ఎక్కడికి వెళ్ళారు అత్తయ్య అని అడుగుతుంది. ఎక్కడికంటావేంటి, నీకు తెలుసు కదా మా చెల్లి స్వప్న ఇక వాళ్ళింటికి అమెరికా వెళ్ళింది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దీప. అదేంటి అత్తయ్య, ఇన్ని సంవత్సరాలైనా ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు, అలాగే వదిన కూడా ఇక్కడికి రాలేదు. ఆ రోజు మన ఇద్దరి గొడవ మూలన వదిన ఇక్కడికి రాను అన్నారు మరి అనగానే తెలుసు కదా అత్తయ్య, మీ అత్తయ్య నలుపు రంగుని ఎంతగా శాసించేదో తరువాత నీ దయమూలన అమ్మ పూర్తిగా మారిపోయింది, కోట్లాది మంది ప్రజల మనసుని దగ్గరయ్యింది. ఇప్పుడు తన కూతురు గుర్తుకొచ్చింది. అయినా నేను ఆదిత్య అందరం తనతో మాట్లాడుతూనే ఉంటాం కదా, ఇక నిన్ను 10 సంవత్సరాలు దూరంగా ఉన్నావు కాబట్టి నీతో పాటు తనకి లింక్ లేదు, కానీ ఇక్కడ జరిగినవన్నీ చెల్లికి తెలియదు అని చెప్తాడు కార్తిక్. ఇక వెంటనే ఏంటమ్మా ఇద్దరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు, అసలు మాకు పుట్టినప్పటి నుండి ఈ పేరు కూడా వినలేదు, అప్పుడప్పుడు నానమ్మ అంటున్నా మేమెప్పుడు అనలేదు అని పిల్లలిద్దరూ అంటారు. ఆ మాటకి ఇక దీప అంటుంది, అవును ఇదిగో ఈ డాక్టర్ బాబు మనసు మంచిదిలాగే ఈయన చెల్లెల మనసు కూడా చాలా మంచిది. ఒకప్పుడు మీ నానమ్మకి నేనంటే అస్సలు ఇష్టం లేదు, కానీ డాక్టర్ బాబుకి ఇష్టం. అలాగే అదిగో అక్కడున్న వీళ్ళ చెల్లి అమెరికాలో ఉంది కదా, తనకు కూడా ఇష్టమే. ఇక నా వలన తగాదులు పడి తను అమెరికాలోనే ఉండిపోయింది. ఇప్పుడు మీ నాన్నమ్మ అక్కడికే వెళ్ళిందంట, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ రోజు జరిగిందంతా గుర్తు చేసుకుంటే ఇప్పుడే జరిగినట్టు అనిపిస్తుంది. మళ్ళీ పాత రోజులు ఈ దీప జీవితంలో వస్తే బాగుండు అనిపిస్తుంది అని చెప్పి అంటుంది దీప. అమ్మా అలాగైతే డాడీ చెల్లెలు మాకు ఆంటీ కదా అనగానే ఆంటీ అనడం ఆపేయండి, అత్తయ్య అనండి, ఎందుకంటే నాన్నమ్మ వెళ్ళింది కాబట్టి తప్పకుండా ఏదో ఒక విషయాన్ని సాధించుకొని వస్తుంది, అలాగే అదిగో మీ అత్తని ఇంటికి కూడా తీసుకొస్తుంది అనగానే అందరూ సంతోషంగానే ఉంటారు, నేను తప్పించి, ఎందుకంటే నా జీవితంలోకి మౌనితనే రాక్షసిని ఈయన గారు తీసుకొచ్చారు కదా అని చెప్పి మనసులో అనుకుంటుంది దీప. ఇది ఇలా ఉండగా ఇక మౌనిత హాస్పిటల్కి చేరుకుంటుంది. ఇక తనకైతే ఒక్క క్షణం కూడా కాళ్ళు అనేది కింద మోపాలననిపించదు. ఇక ఇటు అటు కాలుగాలిన పిల్లిలా తిరుగుతూనే ఉంది. ఏంటి ఆ రోజు జరిగిందంతా గుర్తు చేసుకోవాలని డాక్టర్ని కలుస్తావా, ఏంటి కార్తిక్ ఏంటి, నువ్వు మంచోడివి అనుకున్నాను కానీ ఇంత తెలివైన వాడివా, నా మాటలు విన్నట్టే ఉండేవాడివి కానీ దీపకే సపోర్ట్గా ఉండేవాడివి, అప్పటి నుండి నువ్వు నాకు వ్యతిరేకమే కార్తిక్, కానీ ఇప్పుడు నేను ఇంకో ప్లాన్ వేయాలా, అసలు ఏం జరుగుతుంది అనగానే ఇక నర్సు వస్తుంది. అమ్మా మీకోసం భాగ్యమంట ఎవరో వచ్చారు అనగానే ఆవిడ ఇక్కడ ఎందుకు వచ్చింది, ఆ అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. ఇంతలో ప్రియమణి క్యారేజ్ తీసుకొని వస్తుంది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ ప్రియమణి, ఎందుకంటే ఆకలి బాగా వేస్తుంది. ఇక ఇంటికి రావాలి అనుకుంటే ఇదిగో హాస్పిటల్కి వచ్చి 4-5 డేస్ అయ్యింది కదా, ఇక ఇక్కడ పనులన్నీ చూసుకోవాలని వచ్చాను అనగానే అవునమ్మా కడుపుతో ఉన్న వాళ్ళకి ఆకలి ఎప్పుడు పడితే అప్పుడు వేస్తుంది అనగానే విష్ అని అంటుంది ఇక మౌనిత. ఇక నర్సులిద్దరూ లేదమ్మా మాకు విషయం చెప్పడానికే ఆ భాగ్యం గారు వచ్చారు, ఎందుకంటే మీకు ఇప్పుడు ప్రెగ్నెంట్ అంట కదా అనగానే ఇక మౌనిత వాళ్ళ వైపు చూస్తుంది. ఇక ప్రియమణి అవును మా అమ్మగారు ప్రెగ్నెంటే, ఇప్పుడు ఏంటంట అనగానే కాదమ్మా మీరు డాక్టర్ బాబు అంటే కార్తీక్ గారు ప్రేమించుకున్నారని చెప్పారు కదా, కానీ ఆ భాగ్యం గారు వేరేగా చెప్పారమ్మా అని అంటుంది. ఏం చెప్పారు అని అడుగుతుంది. అది అది అని భయపడుతూ ఉంటారు ఇద్దరు. ఇక చెప్పండి ఏం చెప్పారు, కార్తీక్ అయ్యా ఈ ప్రెగ్నెంట్కి కారణం కాదు వేరే వాళ్ళు అని చెప్పారా ఏంటి అని అంటుంది ప్రియమణి. ఒసే ప్రియమణి అని అంటుంది. అవునమ్మా అదే విషయం చెప్పి వెళ్ళారు, కార్తీక్ గారికి ఆపరేషన్ అయిపోయిందని కూడా చెప్పారు అని చెప్పి భయపడుతూ వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇక మౌనితకైతే గుండె జారిపోతుంది. ఏంటి ఈ భాగ్యం అమాయకురాల్లా కనిపించినా కావాలనే ఇక నా పైన బ్యాడ్ వచ్చేటట్టు చేస్తుందా, ఇక అందరికీ ఇలా చెప్తే ఇక కార్తీక్ సేవ్ అయిపోతాడు, మరి నేను తప్పుడు దానిలాగా అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది. రేపు 25వ తారీఖు కూడా ఇక అక్కడ కూడా ఇదే విషయాన్ని తెలిస్తే ఇక నా పరువంతా పోతుంది, అంటే నేను తప్పు చెయ్యకపోయినా వేరే వాళ్ళతో లేదు, ఈరోజు ఆ భాగ్యం అంతు చూడాలి తరువాతే ఏదైనా అనుకుని ఆలోచిస్తూ ఉండగానే ప్రియమణి అంటుంది. చూసారా అమ్మా చూసారా మీ పైన అందరూ జాలి పడతారు, దీప అలాగే ఆ సౌందర్య అమ్మ అందరూ జాలి పడతారనుకున్నారు కదా, కార్తీక్ అయ్యే ఇలాంటి విషయాలన్నీ పట్టించుకోకుండా మీకు వ్యతిరేకమైనప్పుడు వాళ్ళకేమవసరమమ్మా, ముందు బోన్ చేయండి తరువాత ఏం చేయాలో ఆలోచించండి సరేనా, ఎందుకంటే మీ ఉప్పు తింటున్నాను కాబట్టి మీరు బాధపడినా కోప్పడినా నిజమేలా చెప్తాను అని చెప్పి అంటుంది ప్రియమణి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇక మౌనిత ఆలోచిస్తూ ఉంటుంది. లేదు కార్తిక్ నీ ప్లాను నువ్వేయి, నా ప్లాన్లో నేను ఉంటాను అని చెప్పి ప్రియమణి బట్టలన్నీ కారులో పెట్టావా అని అంటుంది. పెట్టానమ్మా కానీ వెళ్తున్నారు కదా అంతా రివర్స్లోనే జరుగుతుంది, కానీ జాగ్రత్త అమ్మా అని అంటుంది. సర్లేవే నేను వచ్చేలోపు నువ్వు అన్నీ సిద్ధం చెయ్యి సరేనా అని చెప్పి దీప ఇంటికి బట్టలు తీసుకొని బయలుదేరుతుంది మౌనిత. ఇక
కార్తీక్, దీప అలాగే పిల్లలిద్దరూ చాలా సంతోషంగా ఇక ఉంటారు. దీప మాత్రం దూరంగా పిల్లలతో కార్తీక్ ఆడుకోవడం చూసి చాలా సంతోషంగా అనిపిస్తుంది. జీవితాంతం నా పిల్లలు ఇలాగే సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుంది, అలాగే డాక్టర్ బాబు మాతోనే ఉంటారా, 25వ తారీఖు ఏం జరగబోతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే హాయ్ దీప అని చెప్పి మౌనిత వస్తుంది. మౌనితను చూడంగానే కార్తీక్, దీప పిల్లలు ఇక ఆశ్చర్యంగా చూస్తారు. ఏంటి, ఎప్పుడొచ్చినా ఆశ్చర్యంగా చూస్తారా, నేను మౌనితని, ఇంకా మీరు గుర్తుపట్టలేదా అని అడుగుతుంది. ఇక కార్తీక్, రా మౌనిత రా, నువ్వు కొత్త ఏం కాదు, ఎప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా, ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్వే, కూర్చో, ఏంటి చేతిలో ఉన్నాయి అని అడుగుతాడు కార్తీక్. ఇక దీప ఆశ్చర్యపోతుంది, ఏంటి కార్తీక్ ఇవి, మన ఇద్దరమే అనగానే, మన ఇద్దరం కాదు మౌనిత, నువ్వు సెలెక్ట్ చేశావు, ఎందుకంటే దీప నేను 10 సంవత్సరాల నుండి విడివిడిగా ఉన్నాం కదా, ఇప్పుడు కలిసిపోయాం కదా, అందుగురించే సంతోషంగా మా ఇద్దరికి బట్టలు తెచ్చావు కదా, పిల్లలకు కూడా తెచ్చావు కదా, నాకు తెలుసు నువ్వు మా బెస్ట్ ఫ్రెండ్వి, నా వెల్ విషయర్వి, నేను సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటావు అని చెప్పి కార్తీక్ రివర్స్ గేర్లో మౌనితకి చెప్పంగానే దీపకి లోపల నవ్వు వస్తూ ఉన్నా పైకి మాత్రం మౌనిత వైపు చూస్తూ ఉంటుంది. మౌనిత మాత్రం కోపం లోపల పెట్టుకొని కార్తీక్ అది కాదు అని చెప్పి గోడవైపు చూస్తుంది. గోడవైపు ఉన్న చాక్పిక్ బీసలన్నీ చెరిగిపోయి ఉంటాయి. అవునా డాడీ, మనందరికీ కొత్త బట్టలు తెచ్చారా మౌనిత, అయ్యో మేము ఎప్పుడు మౌనితని తప్పుగానే అర్థం చేసుకున్నాం, కూర్చోండి కూర్చోండి అని పిల్లలిద్దరూ అంటారు. ఇక మౌనిత ఇక ఏం చెప్పాలో అర్థం కాక బట్టలు తీసుకొని అక్కడికి వస్తుంది. దీప నీకోసం మంచిగా సెలెక్ట్ చేస్తుంది మౌనిత, తీసుకో, మన ఇద్దరం ఇక మొన్న సత్యనారాయణ వ్రతం ఆగిపోయింది కదా, ఇక 25వ తారీఖు మంచిది, ఆ రోజు తప్పకుండా సత్యనారాయణ వ్రతం చేసుకుందాం. అప్పుడు మౌనిత హ్యాపీగా సీట్లో కూర్చుంటుంది, మన ఇద్దరం వ్రతం కానిద్దాం, తీసుకో తీసుకో అని అంటాడు. ఇక దీపకైతే నోటి వెంట మాట రాదు, మౌనితకైతే కోపం వస్తుంది. చూడు మౌనిత, నా బెస్ట్ ఫ్రెండ్ అని అనిపించుకున్నావు, నీ సెలెక్షన్ సూపర్ అని అంటాడు కార్తీక్. ఇక ఈరోజు ఎపిసోడ్, ఇప్పుడు కార్తీక్లో కొత్త మార్పు అనేది మనకి రాబోయే ఎపిసోడ్లో తప్పకుండా చూస్తాం ఫ్రెండ్స్. చాలా చాలా ఫన్నీగానే ట్విస్ట్లు జరగబోతూ ఉన్నాయి. ఇక ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.